ఓకే ఓకే, కంటిన్యూ చేద్దాం మనము. సందీప్ గారు హాయ్ సార్. ఇక్కడ హాయ్ సార్. హాయ్ అండి. ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ కనిపిస్తుంటుంది స్టోరీ పికప్ చేసుకునే విధానంలో కానీ, ఆ స్టోరీని ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ ఎక్కడ కూడా హంగర్ అనేది ఎప్పుడూ డౌన్ అవ్వదు. కానీ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికల్లా మీరు అనుకున్న రిజల్ట్స్ ఒకసారి అందుతుంటే ఒకసారి అందవు. కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ మాత్రం చూస్తున్న బైరోకోనకు విషయానికి వచ్చేసరికల్లా ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేస్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది ఒక కొత్త వరల్డ్ వరల్డ్ కొత్త వరల్డ్ కనిపిస్తుంది అండి. ఇప్పటివరకు మాకు కనిపించిన వరల్డ్ కనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ప్రీమియర్స్ తర్వాత మాట్లాడుతా అంటున్నారు, ముందెందుకు మాట్లాడలేదు ఆ సినిమా గురించి? ఎందుకంటే ఇదేనండి, బేసిక్లీ మా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ బాగుంటుంది రండి అని చెప్తే ఇప్పుడు ఆడియన్స్ కూడా ప్రతిసారి చెప్పేదే కదా. ఇది ఫ్రైడే అన్నా పర్లేదు, మనం ఇంకా సండేలోనే ఉన్నాం, రెండు రోజులు దాటితే ఎలాగో ప్రీమియర్ పడిపోద్ది, జనాలే చెప్తారు కదా అని. అండ్ మీరు అడిగిన కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రెండు రోజులు ముందే ప్రీమియర్ వేస్తామండి. మామూలుగా ప్రీమియర్ 15వ తారీఖు వేస్తారు. ఈ మధ్యన అది ప్రమోషన్లో కూడా మంచి అనుభవం అయితే రిస్క్ అనిపించట్లేదా అంటే కొన్ని సినిమా మీద ధైర్యం ఉన్నామండి, అంటే ఇంతకన్నా బెటర్గా ఈ సినిమాని చెప్పలేమని ధైర్యం వరకు మేము వచ్చాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. ఈ ఎక్స్పీరియన్స్ని మీ కెరియర్లో ఎంత ప్రత్యేకంగా చూస్తారు? బైరోకోన్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, బైరోకోన్ మీకు యాక్టర్గా ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ని ఎంత ప్రత్యేకంగా చూస్తారు మీ కెరియర్లో? ఇది వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి ఫర్ మీ, బికాజ్ ఒకటి జానర్ పరంగా కానీ కైండ్ ఆఫ్ స్టోరీ కానీ, అందులో ఎస్పెషలీ ఆనంద్ గారితో మళ్ళీ నేను చేయడం, అండ్ అనిల్ గారు, రాజా రాజా ఫస్ట్ టైం ప్రొడక్షన్కి స్టార్ట్ చేసిన సినిమా. సో అందరూ ఫ్రెండ్స్, బాగా ప్రేమించే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, లిటరలీ నా మెంటర్ ఎవరంటే అనిల్ గారే. సో నాకు ఇన్ హౌస్. సో మేమందరూ కలిసి వచ్చి ఎస్పెషలీ ఈ టైంలో నేను ఈ ఫిల్మ్ని చాలా స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే, మేమందరూ అత్యవసరంలో ఉన్నాం ఒక పెద్ద సూపర్ హిట్ కోసం, మారలీ ఫైనాన్షియల్ని కూడా దాటి. సో ఆ టైంలో మేమందరూ కలిసి సినిమా చేయడం, దానికి ఆడియన్స్ మధ్యలో ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ రావడం చాలా ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. యూజువలీ మేము ఒక రూల్ బుక్ ఉంటుంది కదా, ఇలా ఒక సినిమా వస్తే నెక్స్ట్ సినిమాకి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లేదా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని. ఈ సినిమాకి అది ఏమీ లేకుండా సోఫార్ కుదిరింది. సో ఫస్ట్ అంటే మీ సినిమాకి ఫస్ట్ ఇంప్రెషన్ నిజమేనే చెప్తున్న పాటతో కుదిరేసింది సార్, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అంటే 100 మిలియన్స్ దాటడం అనేది ఒక మార్క్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ సంగీతానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ స్పేస్ కనిపిస్తుంది, ఒక మైథలాజికల్ స్పేస్ కనిపిస్తుంది, లవ్ స్టోరీకి కానీ లేకపోతే వాటికి ఎంత పోర్షన్ ఉంటుంది? డైరెక్టర్ చెప్పాల్సిన క్వశ్చన్ అండి. నాకన్నా పెద్ద క్రియేటర్. అంటే ఇప్పుడు జానర్స్, యూజువలీ జానర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తే చాలామంది అడుగుతున్నారు మనకి, సో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటున్నారు, మళ్ళీ లవ్ స్టోరీ అంటున్నారని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఫిలింకి, ప్రతి స్టోరీస్కి బ్యాక్ సైడ్లో ఒక ప్రేమ ఉంటుంది. అది సైకో ఫిలిం అయినా, అది ఒక హారర్ థ్రిల్లర్ అయినా, ఒక ఈవిల్ డెడ్ అయినా, దేంట్లో ఏ జానర్ తీసుకున్నా, ఒక స్పీడ్, ఏ ఫిలిం తీసుకోండి, ఒక యాక్షన్ ఎంటర్టైనర్, ఏ ఫిలిం తీసుకున్నా కూడా దాంట్లో కోర్ ఎమోషన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ అనేది ఇద్దరు మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండొచ్చు, లేదు ఒక పర్సన్ ఒక కంట్రీ కోసం ఉండొచ్చు, లేదు. సో ప్రేమ అనేది కామన్ ఫర్ ఆల్ స్టోరీస్. సో ఈ మెయిన్ జానర్ మన సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, దీంట్లో ఉన్న కోర్ ఒక లవ్ స్టోరీ. సో ఈ లవ్ స్టోరీకి ఆ సాంగ్ అనేది బాగా హెల్ప్ అయింది. నిజమేనే చెప్తున్నా కానీ, హమ్మ హమ్మ కానీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హీరో ఒక జర్నీ తీసుకున్నాడు, ఆ జర్నీకి కావాల్సి ఆ రీజన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ ఇస్ లైక్ సంథింగ్ స్పెషల్ ఇన్ బైరోకోన. సో ఆ జర్నీ అనేది మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ లైక్ అన్ అడ్వెంచర్, ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్, బట్ టోటల్ ఫన్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ ఫ్లేవర్ టు ఇట్. ఐ థింక్ ఫ్యామిలీ మొత్తం ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, మనకి ఇప్పుడు సెన్సర్ కూడా అయిపోయింది, ఆ సెన్సర్లో కూడా మనకి ఒక్క మ్యూట్ లేవు, ఒక్క కట్స్ లేవు, ఒక డైలాగ్ మ్యూట్స్ లేవు. సో సచ్ అ క్లీన్ ఎంటర్టైనర్, అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చూడొచ్చు, అంత ఒక క్లీన్ ఎంటర్టైనర్. ఆయన పాటలకి ప్రాధాన్యత గురించి అడిగారు బ్రో, ఆయన ఈ సినిమాలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉందని అడిగారు. ఓకేనా, చెప్పనివ్వండి సార్. నేను మధ్య క్వశ్చన్లోని సార్ ఆపుదాం అనుకున్నా, బట్ నాకు ఆనంద్ గారు ఫ్లో నచ్చి. సందీప్ గారు చెప్పనివ్వండి సార్. కాదు, ఆయనే కదా క్రియేటివ్ కదా చెప్పమన్నారు. ఒక హాఫ్ అవర్లో క్యూబ్ చెక్కింగ్ ఉంది బ్రో, నేను చెప్పాలనుకుని చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను క్యూబ్కి. సార్ మేము ఆన్సర్ రెడీ చేసుకుని వచ్చాము, మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలీదు, మేము చెప్పేస్తాం ఆన్సర్. మీరు క్వశ్చన్ మా తర్వాత ఎడిట్లో మార్చుకోండి ఇప్పుడు. ఓకేనా, వియానంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అనే ఒక టైటిల్ వేయడం వెనక రీజన్ ఏంటి?
సారీ అండి, మళ్ళీ క్వశ్చన్ క్లియర్ గా. మీరు ఎప్పుడూ లేని విధంగా వియానంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అని ఒకటి వేశారు కదా, ఏంటి దాని ఇంకా రీజన్ ఏంటి? ఎప్పుడు వేయలేదు? ఎప్పుడు నేను వద్దన్నానండి, మన హీరో గారే మీరు విఐ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టాలి, విఐ ఆనంద్ ఫ్యాంటసీ పెట్టాలి. నేను విఐ ఆనంద్ ఫిల్మ్ కానీ డైరెక్టెడ్ బై విఐ ఆనంద్ అని పెట్టండి. లేదు బ్రో, మీరు విఐ ఆనంద్ ఫ్యాంటసీ చేస్తున్నారు, విఐ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టడం. నేను ఆన్సర్ చెప్పనండి. చెప్పండి సార్. విఐ ఆనంద్ ఫిల్మ్కి వేరే డైరెక్టర్ ఫిల్మ్స్కి తేడా ఉంది కదా, అది ఒప్పుకుంటారా? టెంప్లెట్స్ వేరే ఉంటాయి, టెంప్లెట్స్ ఫిల్మ్స్ ఉండవు. అందుకనే ఫిల్మ్ బై సో అండ్ సో విఐ ఆనంద్ ఫ్యాంటసీ, ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ నేను బేసిక్లీ అందుకే మీరు చూస్తే ఈ సినిమాలో కూడా ది డైరెక్టర్ ఆఫ్ అని ఫస్ట్ టైం చూసారంటే వీరేంద్ర గారి సినిమాల్లో, ఆయన 4 సినిమాలు ఉంటాయి. చాలా కాన్షియస్గా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ మై డైరెక్టర్ అండి, బికాజ్ ఆయన జెన్యున్గానే ఈ డిజర్వ్స్ ఇట్. సో ఆ ఒక రీజన్కి ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి, ఈ డైరెక్టర్ ఈ సినిమాలు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా చేస్తున్నాడు అనేది ఆడియన్స్కి ఒకసారి గుర్తు చేయడం అవసరం అనిపించింది. సో అది ఇంపార్టెంట్ అండి. కాన్స్టెంట్గా ఇంత ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ని ఎలా పిక్ చేయగలుగుతున్నారు సార్ మీరు, ఆనంద్ గారు? నాకు చిన్నప్పటి నుంచే ఒక డిఫరెంట్ స్టోరీస్ చూడడం కానీ, నాకు యూజువల్లీ అలాంటి ఫిలిమ్స్ అంటే ఇష్టం, అండ్ అలాంటి ఫిలిమ్సే చూస్తాను, అలాంటి ఫిలిమ్ని ఎంజాయ్ చేస్తాను. నాకు డైలీ లైఫ్ అనేది నాకు రొటీన్గా బోర్ కొట్టేస్తుంది. సో ఈ రొటీన్ లైఫ్లో లార్జర్ దెన్ లైఫ్ కానీ ఒక 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 అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఏదైనా జరిగితే బాగుంటుంది కదా అని చెప్పి కోరుకుంటాను. సో అలాంటి క్వశ్చన్ అడిగి మాట్లాడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ సార్. మీ అనిల్ గారు వర్ష సార్, అంటే సినిమా చూసారా సార్ మీరు? సో మీరు అంటే పోస్టర్ మీద మీ పేరు ఉండడం కానీ, ఈ సినిమాకి మీ కంట్రిబ్యూషన్ ఉండడం కానీ ఒక ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఈ సినిమాకి, ఈ సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఏదైనా సరే, ఎలా ఏం మీ కంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ సినిమాకి? అంటే ఎంతగా నమ్ముతున్నారు ఈ సినిమాని మీరు? ప్రతి సినిమాని నమ్ముతూ ఉండే స్టార్టింగ్, ఈ సినిమా ఎండింగ్ కూడా నమ్ముతున్నాం. అండ్ దిస్ ఇస్ మోర్ క్రూషియల్ ఫర్ మీ దెన్ ఎనీ వన్ ఇన్ ది స్టేజ్, మీకు తెలుసు అది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను, అంటే నాకు ఆనంద్ గారు కాపీ పంపించారు చూడటానికి కూడా, రేపు మార్నింగ్ చూస్తాను, ఫ్రెష్గా చూస్తాను. ఐ కాంట్ బికాస్ టెన్షన్ అనేది నేను పెద్ద సినిమాలు కూడా పడలేక వెళ్ళిపోతుందని, బట్ ఐ నో దట్ దిస్ క్రూషియల్ ఫర్ మీ ఫర్ మై కెరియర్ ఆల్సో, ఎందుకంటే బలంగా నమ్మింది. ఐ కాంట్ పుట్ బ్లేమ్ ఆర్ ఎక్స్క్యూజ్ ఆర్ ఐ కాంట్ షో ఎనీ ఎక్స్క్యూజ్ వాట్ ఎవర్ వీ థాట్ వాట్ ఎవర్ హీ నరేటెడ్. సినిమా చూసిన తర్వాత నేను ఆయనకు ఒకటే చెప్పాను, చిన్న చిన్న ఏం తర్వాత డిస్కస్ చేసుకుందాం అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ యూ ప్రామిస్డ్ వాట్ ఎవర్ యూ ప్రామిస్డ్ యూ డిడ్ బెటర్ దెన్ దట్. అండ్ వన్ థింగ్ ఆనెస్ట్లీ ఐ కెన్ టెల్ అండి అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్, నాకు చాలా నరేషన్స్ ఉన్నాను నేను. నరేషన్ విల్ బి బెటర్ దాన్ ద విజువల్ ఇన్ జనరల్, అంటే నరేట్ చేసినప్పుడు అందరూ 50% తీసినా సరే సినిమా హిట్ అనుకుంటాం. ఈయన విషయంలో మాత్రం విజువల్ ఈజ్ ఫార్ ఫార్ బెటర్ దాన్ ద నరేషన్, అండ్ ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, ఇప్పుడు చెబుతున్నాను వెరీ వెరీ కాన్ఫిడెంట్, 15th అని ప్రీమియర్స్ అంటే కాదు వ్యాలంటైన్స్ డేకి వేసేద్దాం అని 14th అండి. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్, ఇట్స్ అ గుడ్ మూవీ అండి. రేంజెస్ అనేది ఇట్స్ ఆల్ అవర్ ఫేట్ అండ్ ఆడియన్స్ విల్ డిసైడ్, బట్ వాట్ ఎవర్ వీ థాట్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్మోస్ట్. ఇంకా మాకు ఇంకో సంవత్సరం టైం ఇచ్చినా సరే ఎందుకంటే బెటర్గా అయితే ప్రోడక్ట్ రాదండి. యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అనిల్ గారు నేను ఫస్ట్ బాండ్ అయ్యడానికి ఒక కైండ్ ఆఫ్ రీజన్ కూడా ఆనందే. నేను రొటీన్ లవ్ స్ట్రీ టైంలోనే ఫస్ట్ అనిల్ గారు నేను బాగా ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టాం. ఆ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ బ్లింక్ అని ఒక స్క్రిప్ట్ చూశాను, ఆ స్క్రిప్ట్ నేను ఒక రైటర్ వచ్చి నాకు పంపితే అది నేను చదివేసి ఇది నేను కొనుక్కుంటాను ఎలాగన్నా అని ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటే, ఆ స్క్రిప్ట్కి రైటర్ ఎవరంటే విఐ ఆనంద్ గారు. సో అప్పటి నుంచి దాని తర్వాత సెపరేట్గా ఇంకో వ్యక్తి వచ్చి మురుగదాస్ గారు పంపారు, ఇలాగ నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అట్లా నువ్వు హీరో కావాలని. పొద్దున్నే వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ నెరేషన్స్ ఐ ఎవర్ హర్డ్ టైగర్, సేమ్ విఐ ఆనంద్ గారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ విఐ ఆనంద్ ఈ విఐ ఆనంద్ ఒకటేనని. ఇప్పుడు దాకా ఆ బ్లింక్ స్క్రిప్ట్ ఇంకా మా దగ్గరే ఉంది. నేను అనిల్ గారిని కలడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిన 10 నిమిషం టేబుల్ మీద స్క్రిప్ట్ చూసి దాని డిస్కషన్ మీద నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయింది. సందీప్ గారు,
మీ సినిమా ఫిబ్రవరి హలో అండి, కలిసి హలో లేని హౌ ఆర్ యు? అవును ఫైన్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫిబ్రవరి 9 రిలీజ్ అవ్వాలి కదా, కానీ అవతల సినిమా వాళ్ళు మీ సినిమాను పోస్ట్ పోన్ చేయమని అడిగారు, మీరు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇది వాయిదా పడింది, కానీ మీ స్థాయి రవితేజ సినిమాకి పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అడగలేదు. అంటే ఈ టైప్ అంటే ఒక రకంగా థ్యాంక్ యూ అండి. తన తరపున, మా హీరో తరపున నేను ఆన్సర్ చేస్తున్నానండి. ఆనందించాలి కదా, ఆనందించాలి, తప్పులేదు. వాళ్ళు అడగడం తప్పులేదు, మా ఆనందించడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడండి. అంటే కష్టపడ్డాడు ఆల్ త్రూ హిస్ కెరియర్. ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఒక సినిమా చేసాం, తర్వాత సినిమా హిట్ కొట్టేనే చేస్తానని ఎన్ని స్టోరీలు ఎన్ని ఉంటానో తెలీదు. అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ హల్ వచ్చి నా దగ్గరికే వస్తుంది. హిట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అనే దాని మీదే ఉన్నాము. అండ్ ఎంత కష్టపడ్డాడు మీ అందరికీ తెలుసు, ద వే హీ ప్రమోట్స్ ద మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇందాక ఆయన అన్నారు కదా, ఇంత కష్టపడిన రిజల్ట్ రావట్లేదని. ఇప్పుడు ద ఫస్ట్ రిజల్ట్ వీ ఆల్రెడీ గాట్. మీరు చెప్పింది ఫస్ట్ రిజల్ట్ అండి. అంటే స్వీట్ ఆ బజ్ క్రియేట్ అయింది కదా, ఇట్స్ ద మూవీ, నాట్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీథింగ్. బజ్ క్రియేట్ అయింది అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ టు అస్, దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ఎ వే. ఇప్పుడు అందరికీ మంచిది కదండి, ఐ మీన్ వీ హ్యావ్ ఎ సోలో డేట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ మాధవ్. ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్డ్. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే, ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు. సడన్గా నేను ఆన్లైన్లో తిట్టడం మొదలు పెట్టారు. నేను అనుకున్నా సర్లే, మనం మంచి అనుకుంటున్నా, మంచిగా జరుగుతుందా అనుకున్నా. ఇన్స్టెంట్లీ దెడ్ ఇస్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాం. మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎదగడం మొదలు పెట్టాము. అదే అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్తో మాట్లాడించామండి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని. సీఎం గారే రెస్పాండ్ అయ్యి వస్తానండం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్ అది. అండ్ ఫర్ మీ, నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వర్ ఎవ్రీబడి వర్క్స్. మా నానమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడు పనిచేసి ఆడవాళ్ళు. దే ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు ఒక అలాంటి ఒక ఊరు నుంచి, ఒక గుడివాడి నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్తోమతి నుంచి వచ్చి, ఆవిడ తానుకు తానుకు ఒక బిజినెస్ పెట్టి నేను నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయింది అనేది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ వెరీ నైస్, ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చింది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే చూసాము అన్నది. హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ ఎవరు? రాజేష్ గారా? రాజేష్ అండ్ వర్ష గారు. మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే, రాజేష్ అన్న, నేనన్నా, అనిల్ గారు అన్న ఒకటే పెద్ద తేడా. రాజేష్ గారు, ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు, ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆనంద్ గారి సినిమా ఇంతకుముందు నడవలేదు అంటున్నారు కదా, మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండే ఆడలేదేమో, ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. ఆనంద్ గారు, మీరు ఎందుకంటే సూపర్ నేచురల్ ఎక్కువ, లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి? సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్ ఎందుకని ఈ సినిమాల్లో? లేదండి, నాకు యూజువల్లీ చిన్నప్పటి నుంచే లైఫ్, డెత్, మనం చనిపోయాక ఏమవుతుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో మనం చనిపోయాక ఎక్కడ వెళ్తున్నాం, ఏమైంది, మనకి పాస్ట్ లైఫ్ ఏంటి, సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బీ అ డైరెక్టర్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి, ఈయన నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3 నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేది, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది.
ఆ పడిపోయినాడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది, బట్ చనిపోయిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది యాక్చువల్లీ. ఏమైనా తెలుసుకున్నారు ఏమైనా ఈ మధ్యలో? ఏమైనా ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి, ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకి వెళ్ళి నా బాడీని చూడడం ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా, హాలిసినేషనా, లేదు అది ఏమంటారు సోల్ జర్నీ అంటారు కదా. సో ఇలాంటి పర్సనల్ అయితే నాకు ఉన్నాయి ఎక్స్పీరియన్స్, అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ. అనిల్ గారు. హాయ్ సార్. బేసిక్గా మీ ప్రీవియస్ సినిమా సామాజవర్గమున మీ కాంబోలో రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ. మేము ఊహించాలనుకుంటే కాదు, అది కూడా సేమ్ ఇంతే, 2 రోజుల ముందే ప్రీమియర్ చేసాము. అదే ఊహించాం కానీ జనాల్లో బాగా రీచ్ అయింది. రీచ్ అయింది. దీనికి అదృష్టం ఏంటంటే మాకంటే ముందే పాటలు తీసుకెళ్ళిపోయినాయి జనాల్లోకి. దట్స్ అడ్వాంటేజ్. సో ఆ సినిమా చాలా బాగా జనాలు ఆదరించారు ఓటీటీలో యాజ్ వెల్ థియేటర్లో. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, అండ్ ఈ సీజన్లో సినిమాలకి థియేటర్లకు ఎక్కువ రావటంలా? లేదండి, మొన్న హనుమాన్ చూశారు కదా, అది పండగ సీజన్ కదా, కంపేర్ టు సంక్రాంతి సీజన్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదా ఫ్లో అని చెప్పి. అవునండి, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హనుమాన్ కలెక్షన్స్, బట్ మా సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి పాజిటివ్. అండ్ ఫిబ్రవరి ఇస్ ఎ గుడ్ సీజన్. ఒక నిన్న మా రాజా చెబుతున్నాడండి, ఎవ్రీ ఫిబ్రవరి దేర్స్ ఎ బ్లాక్ బస్టర్. ఆయన ఇంటర్వ్యూ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, బాగా రీసెర్చ్ చేసి మాట్లాడారు. అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఒక బ్లాక్ బస్టర్ ఉంటుందని రాజా గారు చెప్పారు. సోర్స్ రాజా గారు. సందీప్ గారు. సందీప్ కిషన్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక విఐ ఆనంద్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడికి పోతా చిన్నవాడ మూవీకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఇంటర్వ్యూ విత్ ఆనంద్ నేను చూసానండి, యాక్చువల్లీ రియల్లీ లైక్ దట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఇంటర్లింక్ ఉందంటున్నారు కదా, కామన్ ఆడియన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ని? సి, ఫిల్మ్గానే ఇది వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, వెరీ ఎంగేజింగ్ జాన్రా. మీరు ఈ జాన్రాగానే మీకు ప్రతి మూమెంటు ఏదో ఒక హైటెన్షన్ ఉంటుంది, అండ్ మీకు ప్రతి సీన్లో కథ ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉన్నది. అండ్ లింక్ బిట్వీన్ ద టూ అనేది నేను చెప్పలేను, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. బట్ దాని తర్వాత ఆయన చెప్పేట్లా రెండు రోజు కలపాలనుకుంటున్నాడు అనేది. ఒకవేళ నిజంగా ఆనంద్ ఒక ఏ రోజైనా అలాగ ఒక తనకుంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రన్ అరౌండ్ ఇన్ టు ఇట్. సో యా. సో 100 మిలియన్ సాంగ్ అయితే వచ్చింది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రావాలని కోరుకుంటున్నా. అయ్యో చాలా థాంక్యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే కార్తికే సారీ ఎక్కడికి పోతా వచ్చింది, ఎక్కడ పోతా చిన్నవాడ వచ్చి సోల్ ఫిలిం, అండ్ ఒక క్షణం వచ్చి ప్యారలల్ లైఫ్, అండ్ దీంట్లో కూడా అలానే ఏదైనా సైంటిఫికల్గా మాకు చూపి రిప్రజెంట్ చేయబోతున్నారు, ఆర్ కంప్లీట్లీ మైథలాజికల్ వేలో తీసుకెళ్ళబోతున్నారు? లేదండి, మనకు కొన్ని విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన ఒక ఆత్మ ఎలాంటి ఒక జర్నీ తీసుకుంటుందని ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి పాయింట్స్ పెట్టుకుని చేస్తుందే ఊరు పేరు బైరవ కోణ. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ జర్నీ ఉంది, మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కానీ ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక యునిక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి. అనిల్ గారు. అనిల్ గారు. ఆనంద్ గారు, వన్, అది ఇంతకుముందు మీరు మూవీస్ చూసుకుంటే ఇదే జోనర్లో వచ్చిన విరూపాక్ష కానీ కార్తికేయ గారు కానీ, అండ్ దే హ్యావ్ ప్లాన్డ్ అ సీక్వెల్, అండ్ దీనికి కూడా మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సీక్వెల్ ప్లాన్ లేవు. యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్గా బైరవ కొన ఊరు పేరు బైరవ కొన వస్తుంది, బట్ దీనికి స్కోప్ ఉన్నాయి. ఈ యూనివర్స్ కానీ ఈ బైరవ కొన ఒక ప్రపంచానికి కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, సో ప్రతి క్యారెక్టర్స్కి ఒక బ్యాక్ స్టోరీ కానీ మనం చేయొచ్చు, స్కోప్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టాండ్ అలోన్. అనిల్ గారు. సందీప్ గారు, రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో మీ కాన్వర్సేషన్ క్లిప్ అది వాట్సాప్ది చూపించారు విఎఫ్ఎక్స్ గురించి. అవునవును. ఓ షార్ట్ గురించి. సో విఎఫ్ఎక్స్ గురించి చెప్పండి, అంటే చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు రాజేష్ గారు కూడా, 2 crores 3 crores విఎఫ్ఎక్స్ గురించి. సో ఆ షార్ట్ గురించి ఆయన చూపించారు. మొత్తం బిల్లులు రాలేదండి, ఇంకా పెరగొచ్చా? సో అంటే చిన్న జోక్ ఏంటంటే, ఒక రకంగా విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా మన ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఇంకో కంపెనీయే,
ఇక్కడ అయినా లెక్కలు లెక్కలు వేరేనే. ఓకేనా, నేను అయితే సార్ మన దగ్గర ఉంది సార్. కాదు సందీప్ వినట్లేదు, అది వేరే డివిజన్ దుబ్బేస్తున్నారు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిషోర్కి పంపించానండి, చాలా బాగుంది అంటే విఎఫ్ఎక్స్ అండి, బిల్లు కూడా బాగా వచ్చింది బాబాయ్. రాజేష్ గారు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్పండి, అంటే సాటిస్ఫాక్షన్ వచ్చిందా? వాళ్ళు ఇద్దరు కన్వర్సేషన్ చూపించారు సందీప్ గారు ఎలాగో, అనిల్ గారి యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. ఫుల్ హ్యాపీ అండి, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కి బెస్ట్ సీజీ ఇది, బెస్ట్ సీజీ. నిజంగా చెప్తున్నా అంటే అనిల్ గారు తిట్టొచ్చు, బట్ గత రెండు సినిమాలు వాళ్ళ వర్క్ అడావిడ్లోనో రీజన్ వాట్ ఎవర్ చూసి మేము కొంచెం భయపడ్డాము. నేను అనిల్ గారితో అన్నాను, అనిల్ గారు నమ్మి దలిగారు, హెచ్ మనల్ని నమ్మో అంటే సార్ అన్నాను నేను. ఆయన ఏమన్నా అంటే నా లెంత్లో సార్ అని పెడతాను నేను. ఓకే, సో ఆనెస్ట్గా మా అందరికీ ఆనంద్ కూడా భయం ఉండింది. ఆ షాటు అనిల్ గారికి నేను పంపేది, నాకు ఆనంద్ పంపింది. ఆనంద్ నాకు పంపడమే ఫోన్ చేసి బ్రో బాగా వచ్చేసింది బ్రో అనుకుని పెట్టాడు ఆయన. సో వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ B2H ఇస్ టేకింగ్ ఇట్ ప్రెస్టీజ్గా తీసుకుని వర్క్ని చేశారు అనేది. వర్ష గారు, ఇంకోటి ఉందండి, మనం జనరల్గా విఎఫ్ఎక్స్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, ఇట్స్ ఈజీ టు టెల్, బట్ దెర్ ఇస్ లాట్ వాట్ హ్యాపన్స్ ఇస్ ముందు గనక ఇచ్చేస్తే ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ, మాదని కాదు ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ, వాళ్ళకి కావాల్సిన టైం ఇస్తే కనుక 90% ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తాయి, చివరి నిమిషంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఆపలేము మార్చలేము. సో ఆటోమేటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ కంప్లీట్లీ ప్రొపోర్షనల్ టు ద టైమ్ గివెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. You've been choosy about your roles from the start. So what made you choose Bhoomi? And what's so special about Bhoomi in Uru Peru Bhairav Kona? Firstly, story gurinchi cheppali. Nen first story vinnapudu, I really liked it, but you didn't give me like a proper narration. Phone ledo, phone icharu. Phone lo narration icharu. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, బట్ వన్స్ ఐ హర్డ్ ద నరేషన్ ఇన్ పర్సన్, లైక్ యు గైస్ నో హీస్ రియలీ అమేజింగ్ విత్ హిస్ నరేషన్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. ఇన్ జనరల్ ఆ స్టోరీ వింటేనే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఐ హవ్ సీన్ మోస్ట్ ఆల్ ఆఫ్ హిస్ మూవీస్ అండ్ హీస్ డన్ దెర్ సంథింగ్ న్యూ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ దీంట్లో కూడా చాలా కొత్తగా ఏదో ఒక విషయం ఉంది. నా క్యారెక్టర్ భూమి అనే క్యారెక్టర్ ఈ స్టోరీకి చాలా 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 ఇంపార్టెంట్ అది. అండ్ షీ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇన్నోసెంట్ ఫేస్ ఆర్ మీ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. దెర్ ఇస్ వన్ షాట్ విచ్ ఇస్ వెరీ ఏంటి చిన్న యాక్షన్ బ్లాక్ లాగా ఉంది, కానీ ఇట్స్ నాట్ నాకే ఒక షాక్ గా ఉంది అది. ఎలా అనిపించింది మీకు అలాగా అందులో చేస్తున్నారు కదా, యాక్షన్స్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఆ షాట్ తోటే. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ లైవ్ లో మీరు చేయడము? నేను చేసేటప్పుడు ఐ న్యూ ఇట్ వాస్ నైస్, కానీ వచ్చిన రెస్పాన్స్ ఇంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ వన్ అవర్ మై మామ్ కీప్స్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ ఇట్ రిలీజ్, షీ కీప్స్ డూయింగ్ కచా కచా కచా. సో ఆ అమ్మాయి ఆ షార్ట్ తర్వాత డైలాగ్ చెప్తుందండి, తను డబ్బింగ్ నుండి చెప్పింది, అది ఇంచుమించు ఒక పంచి డైలాగ్ లాగే ఉంటుంది, మై శాస్త్ర మధ్యన ఏదో ఒకటి ఉంటుంది, చాలా బాగా చెప్పింది, నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మిస్టికల్ థ్రిల్లర్స్ లైక్ విరూపాక్ష కానీ కాంతార కానీ సెన్సేషన్ క్రియేట్ చేసాయి, అండ్ సేమ్ ఊరు పేరు భైరవ్ కోన కూడా అదే థీమ్లో ఉంది, సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అయినా అదే నేచర్లోనే ఉంది, అండ్ ఎఫర్ట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి ఫిలింలో, స్టార్టింగ్ కంటెంట్ నుంచి ఇప్పటి వరకు ఏది డిసప్పాయింట్ చేయలేదు. సో మీరెంత కాన్ఫిడెంట్ ఉన్నారు సినిమా మీద ఆ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయగలుగుతుందా? సెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి సెలబ్రేట్ చేసే సినిమా కంటే మేము అందరం అలా చేయాలని క్రియేట్ అందరికీ అదే కోరిక అండి, అదే ఆ సందికే పనిచేస్తున్నాం. సో యాజ్ అనిల్ గారు చెప్పినట్టు రేంజ్ మాకు తెలియదు కానీ, బట్ చాలా కాన్ఫిడెంట్గా అందరూ బయటకు చాలా మంచి సినిమా అంటారనే ధైర్యం ఉంది. బయట సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సినిమా చూడండి అనే మాట అంటారనే ధైర్యం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను కొన్నాళ్ళు గత కొన్నాళ్ళలో తిరిగిన దాంట్లో నాకు అర్థమైంది, జెన్యున్గానికే తెలుగు ప్రేక్షకులకి నా మీద ప్రేమజాలు ఉంది, వీడికి సినిమా ఆడాలని కోరిక ఉంది, ఈ సినిమా వద్దని నమ్మకం ఉంది. సో అలా కోరుకునే వాళ్ళు నేను కూడా ఒక దాన్ని. థ్యాంక్ యూ. మీ పేరు? హేమమాలిని. హాయ్. ఓ నైస్, హేమమాలిని. హాయ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే ఒక్క సెకండ్ ఇంటరప్ట్ చేయడానికి, కళ్ళు తెరిచి పడుకోవడం ఎలా అనేది గత 10 నిమిషాల నుంచి రాజశేఖర్ చేస్తున్నాడు.
ఓకేనా, అన్ని రకాల ఎక్స్ప్రెషన్ అనేసి ఇక్కడ మారుతున్నాం కాబట్టి మా హర్షాది ఆ ఇమీడియట్ నెక్స్ట్ వీక్ సుందరం మాస్టర్ సినిమా హీరోగా రిలీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది కదా, టీజర్ చాలా బాగుంది. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ విషింగ్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ సో యాక్చువల్లీ హర్ష గారు ఎవరో ఇంటర్వ్యూ చేయడం ఎందుకని ఆయన క్యారెక్టర్ ప్లస్ వైవ హర్ష క్యారెక్టర్ తో ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ చేస్తారు. సో దట్ షోస్ హిస్ ప్రమోషన్స్ యూనిక్ లెవెల్స్ అన్నమాట. ఓ వావ్, రియల్లీ యు విత్ వైవ హర్ష? ఓరి హర్ష బాబు. సో ఒక్క నిమిషం, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఇప్పటిదాకా ఏ ప్రమోషన్కి చూపి ఫేస్ చూపించట్లేదు. నిజమైన చెప్తున్నాకి మన మెయిన్ రీజన్ శేఖర్ చంద్ర సార్, వెల్కమ్, వెల్కమ్ టు ద ప్రెస్ మీట్. మేము నమ్మలేకపోతున్నాము, శేఖర్ చంద్రవా ఆయన రూపంలో వేరెవరో అని. మీ సాంగ్ గురించి ప్రపంచం మొత్తం పాడుతున్నారు, మీరు ఫేస్ ఎవరో ఒకసారి చూపిస్తే అందరికి తెలుస్తాయండి. ఒకసారి చూపించండి ప్లీజ్ కెమెరాలన్నీ సార్, రండి. ఈ 100 మిలియన్ సాంగ్స్ కి మెయిన్ రీజన్ ఏనే, ఒక్కసారి అందరూ కెమెరా జూమ్ చేయండి. థాంక్యూ శేఖర్ చంద్ర. శేఖర్ చంద్ర ఇప్పుడు దాకా మనిషి ఆ రూమ్ నుంచి బయటికి రారు. ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, కొంచెం అప్డేట్ చేయాలి శేఖర్ గారిని. ఉన్నట్టు మీకు నాకే పూర్తిగా తెలియదండి. See, that's a, I know, but I'm trying to tell you, it's almost like nobody knows he's there. Sir, ina nijamaina cheptuna gurinchi oka rendu maatlu maat na koso please. Rendu kaadu, oh 20 30 maatlu please. Prathi okra adu already. Yeah, munduga andarki really thank you so much, because songs ni intaga రెండు పాటలు రిలీజ్ అయిన రెండు పాటలని ఇంతగా హిట్ చేసినందుకు ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. మెయిన్లీ ఈ జర్నీ అనేది డిఫరెంట్గా స్టార్ట్ అయింది. నాకు సందీప్ భయ్య చాలా క్లోజ్, సో ఆయన అండ్ ఆనంద్ గారితో ఎక్కడికి పోతా చిన్నవాడ చేయటం, సో అట్లా ఒక నన్ను ఈ ప్రాజెక్ట్లోకి పుల్ చేయటం, అండ్ డే వన్నే నిజమైన చెప్తున్నా సందీప్ భయ్యకి నచ్చి ఆనంద్ గారికి అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేసి దాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేసి, సో ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్ రియల్లీ సూపర్బ్ అసలు. సో అండ్ మెయిన్గా ఒక్కసారి సైలెంట్గా ఉండరా, ఆయన మామూలుగా మాట్లాడడానికి మామట పడతారు ఈ టైంలో, మీరు ఎలా చెప్పండి. అండ్ మెయిన్గా రీల్స్, అరే ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ రీల్స్ అసలు నిజమైనే చెప్తున్నా కానీ హమ్మ హమ్మ కానీ. సో సగం ప్రమోషన్స్ మీరే చేసుకున్నారు, సో ఈ సినిమా అంతా కూడా మీరే సగం ఓన్ చేసేసారు సాంగ్స్ని సినిమాని. సో 100% నాకు తెలిసి బీజిఎం అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో నాకు డెఫినెట్గా ఆనంద్ గారితో నేను ఎక్కడ పోతా చేశాను కానీ ఇది చాలా హట్కే డిఫరెంట్ జానర్, ఎమోషన్ పీక్స్లో ఉంటుంది, హర్రర్ పీక్స్లో ఉంటుంది, అట్ ద సేమ్ థ్రిల్లింగ్ పీక్స్లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనొచ్చు బైరోకోనాది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సాటిస్ఫైడ్గా నాకు అంత స్పేస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాజా గారు కానీ అన్నీ కూడా మాకు ఇవ్వడంతో, సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. సో 14th 100% వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మెయిన్గా లవర్స్తో వెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, వైఫ్స్తో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. పిల్లలు విపరీతంగా రెండోసారి మూడోసారి అంటారు, తప్పకుండా తీసుకెళ్ళండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా శేఖర్ కోసం ఇంత కాన్ఫిడెంట్గా స్పీచ్ ఇచ్చినందుకు ప్లీజ్. సో శేఖర్ గారు సార్, ఎందుకు సార్ మీరు ఇలాగ మాకు కనపడకుండా అలాగ ఓన్లీ మ్యూజిక్ ద్వారానే వినిపిస్తారు, వాట్ ఈస్ ద రీజన్? అంటే వినిపిస్తాను కదండి ఎక్కువ. సందీప్ అన్న, సో ఇప్పుడు వాలంటైన్ వీక్ నడుస్తుంది కదా, అందరూ దీని మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ టచ్ చేశారు, సో ఇందులో లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇందులో లవ్ స్టోరీ ఇస్ వెరీ స్పెషల్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎమోషనల్ కోర్గా కొన్ని కొన్నిసార్లు చాలా పోయిటిక్గా ఉంటుంది కదా, దిస్ ఈస్ ఎ వెరీ పోయిటిక్ లవ్ స్టోరీ రాదర్ దెన్ కొన్ని కొన్నిసార్లు లవ్ ట్రాక్ని కామెడీకి వాడతారు అలా ఉంటుంది, బట్ దీని లవ్ ట్రాక్ చాలా పోయిటిక్గా ఉంటుంది, ఇమోషనల్గా ఉంటుంది. సో ఇది ఒక మల్టిపుల్ జానరా ఫిల్మ్, ఎందుకంటానంటే జనరలీ ఒక తెలుగు ప్యాలెట్ ఫిల్మ్ అంటేనే మల్టిపుల్ జానరా జానరా షిఫ్ట్ అవుతుండాలి, పాటలు బాగుండాలి, ఇమోషన్ బాగుండాలి. అందుకే నన్ను ఎవరు అడిగినా కూడా నేను దీని ఒక ప్రాపర్ మంచి కమర్షియల్ తెలుగు ఫిల్మ్ అండి, దెయ్యాలు భూతాలు మ్యాజిక్తో పాటు ఉండే ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ అనే చెప్తున్నా తప్ప ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఈ సినిమానే కాదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాపర్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్. కథగా కోర్ లైన్ కూడా ద కోర్ ఇమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లవ్. నేను ఇన్ఫ్యాక్ట్ నేను కూర్చొని ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది కథలో పాయింట్ ఏంటంటే, చెప్పడానికి సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఒక మనిషి ఇంకో మనిషికి సాయపడడానికి దేవుళ్ళు దెయ్యాలు ఎలా ఇన్వాల్వ్ అయినాయి అనేది ఈ పాయింట్ అన్నమాట. సో ఇది వాలంటైన్ వీక్లో ఈరోజు ప్రామిస్ డే, సో మీరు ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తారు?
నేను ఇన్ఫాక్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి ప్రామిస్ అడుగుతున్నానండి, ప్లీజ్ దయచేసి నాకు ప్రామిస్ చేయండి, సినిమా బాగుందంటే థియేటర్కి వెళ్ళి చూడండి. సందీప్ గారు చేసేదానికన్నా నేను అడుగుతున్నానండి, ఏఎంబీలో ఇప్పుడు ఒక ప్రీమియర్ మెన్షన్ చేశారు కదా ఏఎంబీలో, అది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది, ఒక 2 లైన్స్ ముందంటే అది కూడా బుక్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ అదే ఇవి రా 10 నిమిషాలకు ఒకసారి ఎన్ని రోలైని ఎన్ని రోలైని అని. ఐ థింక్ మీకు స్టార్ట్ అయిపోయినట్టుంది ఆల్రెడీ ఆ హిట్ క్రేజ్ స్టార్ట్ అయిపోయింది ఏమో హోప్ఫుల్లీ అండి. దానికి థర్డ్ గా ఇంకేమైనా ప్రీమియర్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారా? సీ బేసిక్లీ ఆల్రెడీ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ మూవీ రైట్? మేము లేదండి, మీరు చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ మెలోడీ ఫుల్ అయిపోయింది, సాయంత్రం 7 ఇంటికల్లా సంఘంలో ఇంకో షో యాడ్ చేస్తున్నాం, త్రిబులేలో ఒకటి యాడ్ చేస్తున్నాం, విజయవాడ క్యాపిటల్లో ఇంకోటి యాడ్ చేస్తున్నాం, యాడ్ చేసుకుంటూ వెళ్తాం, మినిమం ఒక 50. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూసుకుంటే సందీప్ కిషన్ గారు ఎవ్రీ ఫిలిం చాలా కష్టపడుతుంటారు, ప్రమోషన్స్ వైజ్ కానీ హార్డ్ వర్క్ పరంగా కానీ ఫిజికల్ ఫిట్నెస్ పరంగా. బికాజ్ ఎవ్రీబడి సేస్ ఐ వర్క్ హార్డ్ బట్ అది నా బాధ్యత కాబట్టి అండి. సో ఇప్పుడు బైరోకోనతో సందీప్ గారు ఏం మ్యాజిక్ తీసుకురాబోతున్నారు టు ది ఆడియన్స్? ఐ థింక్ నాకు మాక్సిమం రీసెంట్ పాస్ట్లో అర్థమైన ప్రశ్న ఏంటి అంటే అడిగిన దీంట్లో, హీరోగా ఓకే యాక్టర్గా పేరు తెచ్చుకున్నావు, హీరోగా సెటిల్ అయ్యావు, బట్ ఇంతేనా నీ దగ్గర నుంచి ఇంకేమన్నా నువ్వు పడే కష్టానికి ఇంకెక్కువ రావాలిగా? ఎవ్రీ తెలుగు ఆడియన్స్ కోరుకునేది కొంతమందికి హిట్స్ కావాలనుకుంటారు కదా, దాంట్లో ఫస్ట్ టైం సందీప్ కిషన్ దే ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ. థ్యాంక్ యూ అండి, అంటే అది నిజంగా ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్ దట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించే ఆప్యాయతకైన ప్రేమ కదని ఏ రోజు తగ్గల, బట్ అంత రెస్ ఒక అంత అంత ఒక లవ్ నాకు చూపించి నాకు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నాకు బాధ్యత ఫీల్ అవుతావు కదా, అట్లీస్ట్ ఒక బ్లాక్ బస్ట్ అప్పుడప్పుడు. ఇప్పుడు ఇందాక ఆయన నెంబర్ చెప్పారు, అది నేను ఏదో ఇంత వచ్చేస్తే ఇంత డబ్బులు సంపాదించేసుకోవాలి, అఫ్కోర్స్ అది ఈ టైంలో మాకు వస్తే చాలా హ్యాపీ, అది అనిల్ గారికి చేసే సినిమాకి వస్తే చాలా చాలా హ్యాపీ, బట్ దాన్ని దాటి ఈ మధ్యన అది రెస్పెక్టివ్ కొలమానం అయిపోయిందండి. మన కష్టాన్ని ఇవన్నింటి దాటి ఆ సినిమా నెంబర్ షీట్లు ఉన్నాయి కదా, ఎంత చేసింది ఎంత చేసింది అనేది రెస్పెక్టివ్ కొలమానం అయిపోయింది. ఆ రెస్పెక్ట్ మేము టీమ్గా మా ఎఫర్ట్ డిజర్వ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. రేపు ఆడియన్స్కి ఏదో అనిపించిందంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఇమీడియట్లీ. ఆనంద్ గారు, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఈ మూవీ కోసం సందీప్ బ్రో యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రా ఎఫర్ట్, అండ్ ఆయన ఏ మూవీలో అలా చేయలేదు. అంటే రోప్ స్టంట్స్ క్లైమాక్స్ స్టంట్ ఉంటుంది, వి షార్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6 డేస్, మొత్తం ఫుల్ రోప్ ఫైట్స్ రోప్ స్టంట్స్ అనమాట, అండ్ దేర్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఆయన డూప్ లేకుండా ఆయనే చేయడం, అండ్ అది ఫుల్ నైట్ చేయాలి వితౌట్ స్లీప్, ఫుల్ డస్ట్ స్మోక్ ఎక్స్ప్లోషన్స్ దీనికి మధ్యలో. ఐ థింక్ హీ హాజ్ నెవర్ డన్ సచ్ స్టంట్ సీక్వెన్స్ బిఫోర్ ఇన్ హిస్ లైఫ్, అదొకటి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఫర్ హిస్ ఎఫర్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. అండ్ అది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ద షూటింగ్ డేస్ నైట్ జరగడం, దాంట్లో సైకిల్ చేసి ఉంది, కార్ చేసి ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అడ్వెంచర్ సీక్వెన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఐ థింక్ వీ విల్ సీ అ డిఫరెంట్ సందీప్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన ఎఫర్ట్ కూడా ఐ రియలీ ఐ హవ్ సీన్ ఆల్ హిస్ ఫిల్మ్స్, అండ్ ఆయన పుట్టిన ఎఫర్ట్ ఇస్ లైక్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇట్ ఇస్ వెరీ వెరీ, అండ్ ఇప్పుడు దాకా అలాంటి ఎఫర్ట్ ఆయన ఈ మూవీ వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. థ్యాంక్ యూ బ్రో. ఐ థింక్ ఈ మధ్యలో కొన్ని వచ్చిన ఫిలిమ్స్లో లైక్ వి బిలీవ్ ఇన్ గాడ్ కాబట్టి చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్య, కృష్ణుడితో రాముడితో, అండ్ ఇప్పుడు మీరు శివుడితో వస్తున్నారు. ఐ థింక్ పెద్ద బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అనుకుంటున్నాను. ఒక చిన్న మాట నేను చెప్పాలనుకున్నాను, ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు మన సినిమా అనౌన్స్ చేసినప్పుడే 2021లో సినిమా పేరు ఊరు పేరు భైరవ కోన, భైరవుడు అంటేనే శివుడు అండి కదా, శివుడు మొన్న నాకు సెన్సార్లో వచ్చిన మాకు ఏమన్నా కాడే అదే, అది కొంచెం కల్పిత కథ అని రాసేయండి పేరు ఉంది. సో భైరవుడు అంటేనే శివుడికి సంబంధించిన విషయం. సో ఈ మధ్య ఆ దేవుడు విషయం వచ్చినా మేము సినిమా మొదలు పెట్టినప్పుడే మా కథలో అది ఉండింది. సో ఆ టైంలోనే దిస్ థాట్ వీ హెడ్ పుట్ ఫార్వర్డ్ టు టేక్ ఇట్ అవుట్. వర్ష గారు, మీ క్యారెక్టర్ కథని ఎలా డ్రైవ్ చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ మీ క్యారెక్టర్ ఈ కథకి? యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో ఒక ఎండ్లో ఒక డైలాగ్ ఉంది, భూమి కోసమే కదా ఇంత చేస్తున్నామని. సో దాంట్లోనే అర్థమవుతుంది దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ డెఫినెట్లీ రివాల్వ్స్ అరౌండ్ భూమి. అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, బికాజ్ ఐఎమ్ నాట్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. అండ్ మీరు చూస్తే అర్థమవుతుంది హౌ ఇంపార్టెంట్ భూమి ఇస్ ఇన్ ఏంటి భైరవ కోణలో, ఎంత ఇంపార్టెంట్ తన క్యారెక్టర్. మాకు కొంచెం అర్థమైంది, మీరు కొంచెం ఎలబరేట్ చేస్తారని. మాకు కొంచెం అర్థమైంది, మీరు ఇంకొంచెం ఎలబరేట్ చేస్తారేమో. చెప్పింది అంటే సగం అర్థమైంది అంటే సగం ఎలబరేట్ చేయమన్నారు. క్యారెక్టర్ లాంగ్వేజ్తో కాదు మాటలతో. అంటే ఇప్పుడు నేను
స్టోరీ గురించి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలంటే ఐ విల్ బి రివీలింగ్ అ లాట్ అబౌట్ ద మూవీ. సో అది చెప్పకూడదు బికాజ్ ఐ థింక్ దట్స్ సంథింగ్ వి హావెంట్ రివీల్డ్ ఇన్ ద ట్రైలర్ ఆర్ ఎనీవేర్. సో ఐ షుడెంట్ బి టాకింగ్ అబౌట్. కానీ తప్పకుండా చెప్పాల్సింది, మాకు సర్ప్రైజ్ వచ్చింది. నేను ప్రమోషన్స్ మొత్తం వర్ష పాటలు పాడింది, వర్షతో పాటు ఇంచుమించుకు 10,000 మంది పాడారు. మేమేం సర్ప్రైజ్ ఏంటి, నిన్న ఒక కాన్సర్ట్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు ఏంటి దే గేవ్ ద వాటెవర్ బట్ పాట అక్కడ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో అంతమంది ఉన్నారు, ద సాంగ్స్ నాట్ ప్లేయింగ్, సో దే మేడ్ మీ సింగ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ 12,000-13,000 పీపుల్. ఎవ్రీబడి వాస్ సింగింగ్. నేను వీడియో చూసాను, మీ బ్యాక్ లో కూడా ఒక పర్సన్ పాడారు. సో ఈ ప్రాసెస్ లో నాకు ఏం అర్థమైంది, నేను చూసాను మీరు కూడా లిప్ సింక్ ఇస్తున్నారు, మీరు వేర్ ఎవర్ ఐ వాస్ సింగింగ్ హీ వాస్ సింగింగ్ టు అండ్ హీ వాస్ సింగింగ్ లైక్. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ పాడమని అడగండి ప్లీజ్. సందీప్ మీ పేరండి? యా వెంకటేష్. హాయ్ వెంకటేష్ గారు. ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఎప్పుడు అంటే ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నేను కొన్ని పోస్టర్లో చూస్తే ఊరి పేరు భైరవ కొన్న పోస్టర్ మీద పులి గోర్లు కనిపించాయి కొన్ని. అంటే మీరు త్రిబులార్లో హీరో వాళ్ళు హీరోలు చేసినట్టు మీరు కూడా పులులతో ఏమన్నా యాక్షన్? ఒకసారి ప్రశ్న మళ్ళీ గట్టిగా అడగరా, ప్రాపర్గా అడగండి, రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? అమ్మ తోడు ఇప్పుడు దాకా పోస్టర్లో పులి గోరు ఉందని నాకే తెలియదండి. ఓకేనా? అంటే అలాంటి ఏమీ లేదండి. అంటే నాకు కోరిక ఉంది కెమెరాలో నేను పులితో ఫైట్ చేయడం చూడాలని, బట్ లేదండి. సార్ ఇది భైరవ దీపంకి ఏమన్నా ఇన్స్పిరేషన్? బాలకృష్ణ భైరవ దీపంగా దీపం సినిమాకి, ఈ సినిమాకి ఏమన్నా రిలేటబుల్ ఏమన్నా ఉన్నాయా? లేదండి. అది 100 రోజుల సినిమా అండి, ఇది కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాం. అదే లింక్. హలో ఆనంద్ గారు. హర్ష గారు ఇక్కడ. హర్ష గారు సార్, అంటే ఫ్రంట్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, అంటే కలర్ ఫోటోలో కానీ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ అయినా ఒక డిఫరెంట్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా అంటే ఎంత యూనిక్గా ఉండబోతుంది? నేను సందీప్ గారికి తోడు, తలనొప్పి కూడా ఆయన వాళ్ళ పెట్టినట్టు, బ్యాక్ బోన్ అండ్ హెడేక్ కూడా అండి. సో డెఫినెట్గా మనకంటే ఎన్నో మూవీస్ చేస్తూ ఉంటాం, తెలిసిపోద్ది ఆ జర్నీలోనే. బట్ ఈ మూవీ చేసేటప్పుడు కాన్స్టెంట్గా ఆల్ ది డిపార్ట్మెంట్స్, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు 100-200% పెట్టారు. సో సెట్ మీదే ఓ వైబ్ ఒక ఎనర్జీ ఉంటుందండి, తెలిసిపోతుంది మనం వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్, వీఆర్ డూయింగ్ అ విన్నర్ అని చెప్పేసి. సో ఐ థింక్ అవన్నీ ప్రాపగేట్ అయ్యి ఇవాళ ఇంత ప్రమోట్ అవుతుంది ఫిల్మ్, బాగా క్రౌడ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఐ థింక్ దట్స్ ద ఒక చిన్న మాట హర్షాకి తరపునండి, రెండు చిన్న మాటలు. అంటే మీ ఇంటెన్షన్ లేదు, నేను జెన్యున్గా చెప్పేది, ఐ థింక్ మీరు చెప్పిన ప్రతి సినిమాలోని మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు కదా, నన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్ వాజ్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. దే హ్యాడ్ దేర్ ఓన్. ఐ థింక్ టుడేస్ ది డే వేర్ హర్షా లాంటి యాక్టర్స్ వాళ్ళు చేసే సినిమా వలన, అయ్యో నేను ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నానండి, అయ్యో నేను ఇదిగా చెప్పట్లేదు, అయ్యో మీరు అన్నదానికి నేను కౌంటర్ ఏం చెప్పట్లా, అది దాటి నాకు జెన్యున్గానే ఇంతకుముందే ఇంటర్వ్యూ కాంబోలో ఇంటర్వ్యూ కుదిరే చెప్పడం కుదరని, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హర్షాస్ యాక్టింగ్ అండి. లైక్ ఇది రెండో సినిమా హర్షాతో చేసింది, ఈ సినిమాకి నేను గోల పెట్టి అడిగి మరీ పెట్టించుకున్నాను. ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో నేను అడిగిన ఏకైక కాస్ట్ నేను అడిగి పెట్టించుకుంది ఓన్లీ హర్ష. అండ్ లిటరలీ సెట్లో నేను హర్షాని చేయమని కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసుకునేవాడిని. ఓకే అనిల్, అనిల్ గారు సార్, అంటే సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికల్లా ఓ అంటే కథను నమ్మి పెట్టేస్తాం, బడ్జెట్స్ అనేది కంట్రోల్ తప్పటం, లేకపోతే బడ్జెట్స్ ఓవర్ బడ్జెట్స్ అయిపోయినాయి, మేము అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేస్తామని మాటలు వస్తున్నాయి, దీనికి కారణం ఏమైనా చెప్పగలరా? అంటే మీరు అనుకున్న బడ్జెట్స్లో సినిమాలు తీయలేకపోవటానికి ఏంటి కారణం? భైరవ కొన విషయానికి వచ్చేసరికల్లా మీరేం చెప్తారు? భైరవ కొన విషయంలో ఆ ప్రాబ్లం లేదండి, ఫస్ట్ నుంచి కూడా వి హ్యావ్, అంటే వీ నో ద ప్రోడక్ట్ విల్ బి వర్త్ మోర్ దెన్ ద బడ్జెట్. సో అలాంటప్పుడు ఆ ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి, ఆ ఎఫర్ట్ టీమ్ పెట్టారు అంతే. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద బడ్జెట్. అండ్ మీకు లిటరల్గా ఒక మాట అండి, దీన్ని మీరు చెప్పేది ఇది రైట్ ఆ రాంగ్ తెలియదు కానీ అదొక రకమైన ప్రేమే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఆనంద్ మైకిల్ సినిమా వచ్చినప్పుడు దానికి భయంకరమైన బజ్ ఉండేది కదండి, నేను అందరికీ పంపేవాడిని, ఒక మనిషికి మాత్రం నేను పంపేవాడిని కాదు, ఎవరంటే విఐ ఆనంద్. ఎందుకంటే ఆనంద్కి అలక, నాకన్నా బెటర్ ఇంకోటి చూపిడు ఏంటి, నేను ఆ సినిమాలోనే చూపిస్తానని, అదో ఇంత ప్రేమ. ఓకేనా అండి? నాకు ఆయన విషయంలో కూడా అంతే, ఆయన ఇంకో హీరో గురించి ఎక్కువ అంటే హ్యాపీ బట్ ఎక్కువ మరి నేను ఫీల్ అయిపోతాను లోపల, అదో టైప్ పర్సనల్ అలకలు ఉంటాయి. అనిల్ గారు లిటరలీ ఎలాగా అంటే
మైకేల్ సినిమా అయిపోయినప్పుడు ఇది సందీప్స్ హైయెస్ట్ బడ్జెట్ అండ్ రికవరీ అంటే ఆయన ఫస్ట్ అన్నమాట, దానికన్నా 1 కోటి రూపాయలు ఎక్కువ పెట్టే బైరో కొన జరగాలి అన్నారు. సో అది ప్రేమ కానీ సినిమాకి అవసరం కాబట్టి, అవసరం లేకుండా పెట్టే సినిమాలు కాదు. సామాజవర్గం అయితే ఇలా చేసేవాళ్ళం కాదు, బట్ సినిమాకి అవసరం, అది పర్సనల్ ప్రేమ. అండ్ దట్ ఈస్ అనిల్ గారు ఆల్ ఇస్ లైఫ్ జనరల్గా అందరు ప్రొడ్యూసర్లు మన టేబుల్ మీద ఎంత చేస్తారు. బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవటం ఏం లేదండి, వాట్ ఎవర్ పెన్నీ వీ కెప్ట్ మోర్ దెన్ దట్ యుల్ సీ ఆన్ ద స్క్రీన్. బిఫోర్ సినిమాలో అలాంటి మాటలు విన్నాం కదా, బిఫోర్ మీ ఏదండి, బిఫోర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా? యా కాదండి, ఇప్పుడు దేర్ మే బి మూవీస్ విచ్ వీ షుడ్ నాట్ హ్యావ్ డన్, అదో యాక్సెప్ట్ చేస్తాను నేను. అండ్ అలాంటప్పుడు ఏంటంటే ఐ మీన్ మన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్ ఎక్కువైపోతుంది. కోవిడ్ ఈజ్ ఎ కల్ప్రిట్ ఫర్ బిగ్గర్ మూవీస్. ఇక్కడ ఏంటంటే ఐ మీన్ వీ వర్క్ డే అండ్ నైట్, ఆయన నుంచి పాపం ఎక్కువ కంప్లైంట్ ఉండేది కాదు. అంటే ద వే 2 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఆటోమేటిక్గా బడ్జెట్స్ విల్ బి చేంజింగ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసి 6 మంత్స్లో రిలీజ్ అనుకోండి, దే వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ బడ్జెట్. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ సర్లేర్ నీ కవర్, మాకు 5 మంత్స్ ఫ్రమ్ స్టార్ట్ టు రిలీజ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. శేఖర్చంద్ర గారు సార్, అంటే బీజిఎం విషయంలో మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ లేయర్స్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో వాడారని తెలుస్తుంది. అవునండి. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలకి ఈ ఇప్పుడు బైరోకోన వరల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, ఎలాంటి సౌండ్తో మీరు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి? యా అండి, చాలా అంటే మోర్ దెన్ అంటే చాలా వరకు సమ్ టైమ్స్ హెవీగా చేయాల్సి వస్తుంది కొన్ని సీన్స్. సమ్ లవ్ సీన్స్ ఏమో ఒక ప్యాటర్న్ టెంప్లెట్ ఉంటుంది చేసేది. సో దీనికి మట్టుకు ఏంటంటే విజువల్లే అలా ఉంది కాబట్టి చాలా వరకు పెక్యులియర్గా వెళ్ళాల్సి వచ్చింది. సో చూస్తే అది అనిపిస్తుంది, అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఆ వర్కింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నార్మల్ సింగింగ్ స్టైల్ కూడా సింగర్స్ నుంచి వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట, ఇట్లా ఇట్లా తీసుకుందామని మేము డిస్కస్ చేసి చేస్తుంటే మేము ఈ స్టైల్ ఎప్పుడు పాడలేదండి దేంట్లో కూడా అని. ఎందుకంటే చాలా సినిమాలు పాడుతూ ఉంటారు, బట్ ఆ సినిమాలు ఆ విజువల్స్ దాన్ని ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి మేము నార్మల్గా ఏమన్నా చేస్తే ఆ సినిమా తీసుకోదు. సో దానికోసం ఇంకా పెక్యులర్గా అంటే ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఇట్స్ వెరీ ఫ్యూ ఆర్ వెరీ ఎక్స్పెరిమెంటల్ సౌండింగ్స్. సో దాంతో పాటు ఆ సౌండింగ్ అంత పంచీగా కానీ అది అని కూడా కుదిరినాయి అన్నమాట దీంట్లో. అట్ ద సేమ్ టైం రెండిటికి చాలా కాంట్రాస్ట్ ఇది ఉందండి దీంట్లో. థ్రిల్లింగ్ మూమెంట్స్కి ఎంత డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎంత హై కావాల్సి వచ్చిందో, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎమోషన్ కూడా. సో అది కూడా అంత ఫీల్తో ఉంటుంది అన్నమాట ఎమోషన్ కూడా. మామూలుగా అయితే లవ్ స్టోరీస్ ఓన్లీ ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్స్ అంటే ఓన్లీ థ్రిల్లింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటే ఒక లవ్ సాంగ్ ఒక లవ్ సీన్ ఉంటుంది. బట్ ఇది ఓవరాల్ డ్రైవే మనకి హర్రర్ ఉంటుంది, కామెడీ పీక్స్ కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది కాబట్టి. సో ఇవి డీవిల్ చేయడం అనేది చాలా సూపర్ అనిపించింది. అంత స్కోప్ ఇచ్చారు ఆనంద్ గారు విజువల్గా కానీ, అంత స్కోప్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి చెప్పాల్సిన బ్యాటరు కొత్త సౌండింగ్ ఏంటంటే ఈయన వాయిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నరవడం మూవీ మొత్తం, అంటే ప్రతి రీల్లో ఒక కోరస్ అంటే వాయిస్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 20-30% వాయిసెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఒకప్పుడు ఆ కోరస్ ఎక్కువ ఉండేది, బట్ ఇలాంటి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలింలో వాయిస్ కోరస్ని ఎక్కువ యూస్ చేసింది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో బైరవకొనాకే. సో డెఫినెట్లీ ఆ వాయిసెస్, ఆయన సెలెక్ట్ చేసుకున్న వాయిసెస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ యునిక్. అది డెఫినెట్లీ ఆడియన్స్ బైరవకొనలో ఆ సౌండింగ్ అనేది కొంచెం టెరిఫిక్గా ఉంటుంది. సార్, సాంగ్స్ చాలా బాగున్నాయి, అది 100 మిలియన్ వచ్చింది, మీరేం ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోరా? ఎప్పుడు సినిమాతో కలిపి చేసుకుందామనే వెయిటింగ్ అండి. ఇవన్నీ ఇంకా బీజిఎంలు ఇవన్నీ ఉన్నాయి, మిగతా సాంగ్స్ అన్నీ కూడా ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ అయింది, నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో వీటన్నిటి కలిపి ఒకేసారి సినిమా తర్వాతే సెలబ్రేట్ చేసుకుందాం, లోపల సెలబ్రేషన్. 100 మిలియన్ వచ్చింది కదా, పెద్ద అంటే పెద్ద సినిమాలకి అయితే వస్తుంది పెద్ద హీరోలు ఉన్నప్పుడు. మిడ్ రేంజ్ సినిమాకి ఆ సాంగ్ అంత పాపులర్ అవ్వడానికి గల కారణం ఏంటి సార్? సార్, హమ్మ హమ్మ అనేది ఇంతకుముందు రెహమాన్ గారి సాంగ్లో ఒక ఉంది లిరిక్. లిరిక్
సో అది జస్ట్ సౌండింగ్ కదండి, హమ్మ హమ్మ ఇస్ జస్ట్ రైమింగ్ సౌండింగ్ లాగా తీసుకుందాం. మీకు ట్యూన్ కానీ ప్లేస్మెంట్ కానీ ఆ హుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ అది. అండ్ యా, ఇందాక నేను చెప్పినట్టు రియలీ సో హ్యాపీ అండి, అది హోల్ టీమ్ ఎఫర్ట్ చెప్తున్నా, సందీప్ భయ్య నుంచి ఆయన ఎంకరేజ్మెంట్, అది నిజమే చెప్తున్నా నుంచి ఆనంద్ గారు తీసిన విధానం. సో అదండి, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యా అడగండి. నా పేరు సుబ్రహ్మణ్యం సార్, చెప్పండి. నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వ్యాలంటైన్స్ వీక్ లో ఈ మూవీ వస్తుంది. మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని సార్. అనిల్ సుంకర గారితో నాకు మంచి అభినయభావ సంబంధం ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆపేసి పెళ్ళి అవ్వాలని కోరుకో ఇయ్యారు అంటే ఒట్టుండి. మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను రెగ్యులర్ గా వారానికి ఒకసారి పెళ్లి ఎప్పుడు పెళ్లి చేసుకోని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే. ఏమని నాకు చేసుకోవాలని ఉందండి, అమ్మాయి దొరకాలి కదా, అందుకేనండి ఇలా జరగట్లేదు అని రెస్టారెంట్ లో పెట్టానండి. సందీప్ గారు, సందీప్ గారు హియర్, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్, యాక్చువల్లీ టూ మోర్ క్వశ్చన్స్ పర్లేదు. సందీప్ గారు, యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు, ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు, ఈ ట్రైలర్ చూసినా కదా అనిపించింది. ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు, ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఉందా? అది యాక్చువల్లీ అనిల్ గారు రాజానే చెప్పాలంటే, ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టదు. కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్గా చేద్దాం, ఎందుకంటే సడన్గా అని రకరకాలు రాస్తారు కదా ఈ మధ్యన, ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తున్నాడు ఇలాంటివి అంటున్నారండి. సో ఆ ఒక్క రీజన్ నేను పర్లేదు, తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు అని నేను పెద్ద పోరుపడలా. బట్ ఎందుకని అనిల్ గారు చెప్తారు. ప్రస్తుతానికి టైటిల్ ఊరి పేరు భైరవకోన్ అండి, స్వచ్ఛమైన తెలుగు పేరు. సో లెట్ ఇట్ బి ఆంధ్ర మూవీ, ఐ మీన్ తెలుగు మూవీ ఫర్ అ వైల్. ఆటోమేటిక్గా సినిమా బాగుంటే ఏ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాదండి. స్టార్టింగ్లో మూవీ బాగుంటే పాన్ ఇండియా అయిపోతాం, దట్స్ అవర్ లక్ టుడే. థ్యాంక్ఫుల్లీ అండి. లైక్ ఇన్ఫాక్ట్ రైట్ నౌ రోజుకి అట్లీస్ట్ ఒక ఐదుగురు తమిళ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఇద్దరు హిందీ నుంచి ఫోన్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేసి తీసుకుంటాం ఇచ్చేయండి అని. ప్యూర్లీ అనిల్ గారు, ఇప్పుడు అదేమొద్దు, మనం తెలుగు సినిమా చేస్తున్నాం, మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ అది ల్యాండ్ చేద్దాం కరెక్ట్గా అనే ఉద్దేశం మీదే మనం చేసే పని, చేసే ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే దగ్గర ఏ ఒక్క సెకండ్లో కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సందీప్ గారు ఇక్కడ, హాయ్. హాయ్ అండి. హలో, ఐఎమ్ అంజలి, హౌ ఆర్ యూ? అంజలి, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్, వచ్చిన దగ్గర నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ మీ ఫస్ట్ మూవీ నుంచి చూస్తాను, యువర్ క్యారెక్టరైజేషన్ వాజ్ డిఫరెంట్. ప్రతి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉంటుందా, ఎలా ఉంటుంది ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి? యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్కువ ఆలోచించలేదండి. బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నా లైఫ్, నా కెరియర్లో సోఫార్ నేను నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటని చెప్పుకోవడానికి లిస్ట్ వేసినప్పుడు ఎప్పుడు నాకు టైగర్ విల్ బి ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ మీ. సో ఆ పరంగా ఐ థింక్ ఈవెన్ విత్ భైరవ్ కోన్లో నాకు నా కెరియర్లో నేను గర్వంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాను, దాంట్లో ఇంత రేంజ్ షేడ్స్ ఉన్నాయి అనుకోవడానికి నాకు తప్పకుండా భైరవ్ కోనా విల్ బీ ఇన్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నేను ప్రజెంట్ చేసిన విధానం నేనే సర్ప్రైజ్ అయ్యాను, ఆనందాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో. ఎందుకంటే నేను మరీ వేరే ప్రపంచంలో ఒక 2 సంవత్సరాలు ఉండి ఈ సినిమాకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అలైవ్. లైక్ మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను రియలైజ్ చాలా మాట్లాడాను ఈ సినిమాలో, అంటే పోయిన సినిమాలో 10 డైలాగులే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా, నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ బాసమ్. థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్, మంచి క్యారెక్టర్ పడింది అని. సో ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో? శివరాజ్ కుమార్ గారు ఇస్ లిటరలీ మనిషి బంగారం అండి. అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు నా ఏ ఒక్క సెకండ్లో కూడా ఆ వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు. చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి, చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా, సార్ టేస్ట్ చేయండి ఆవిడకి, ఆయనకి మేడం గారికి. మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ వండి పెడుతుంటారు అన్నమాట సెట్లో. సో నేను పంపితే ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి, అలాగే ఎవరు చేస్తాను, ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్, హ్యూజ్ స్టార్, ఎవరు అలా చేయరండి. మీ నేను అడగను కూడా లేదు, నేను అందుకే మీరు ఎక్కడ వెళ్తారని సార్ నేను పంపా. బట్ ఆయనగా వెళ్ళి ఇది చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి, ఈజ్ అ జెమ్ అండ్ ఈజ్ అ బేబీ అండి ఆయన, బ్యూటిఫుల్ మ్యాన్. అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఒక
I've also worked with him as a director instantly, so it's a very beautiful relationship, and he's an actor. ఇప్పటిదాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నేను నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం, అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు, ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజ్ గారు, తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు, ఎల్సీయూలో సెకండ్ సినిమా చేస్తున్నారు కదా ఆనంద్ గారితో, ఫస్ట్ సినిమా టైగర్ చేశారు. సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు, ఏమైనా ప్రపోజల్ ఉన్నాయా ఎల్సీయూలోకి ఎప్పుడైనా వెళ్తున్నారా? సో వన్ థింగ్ అండి, ఏంటంటే నేను బోత్ టైగర్ అనే కదా, టైగర్ అనే కదా మళ్ళీ మా నగరం కదా, రెండు ఒకేసారి ఓకే చేసి ఆ టైంలో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరూరికి తిరిగింది, ఒకటి ఆనంద్ గారు ఒకటి లోకేష్. ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుతో సెట్ అయింది, నాకు ఇక్కడ ఠాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన. నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను, మైకిల్కి తమిళ్ ప్రజెంట్ చేసిన లోకేషన్ అండి. అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది, ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు ఇంతకుముందు తను ఎల్సీడో నన్ను అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అలాంటి పర్సనలైజ్ బిలీవ్ చేస్తానండి, అది అవసరమా కాదా నాకు తెలీదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా, అది నాకు ఇప్పటికీ ఎప్పుడు మాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్ని కొన్నిసార్లు బియాండ్ దాట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ హెజ్ ఇలా అక్కడ డిస్కోరాజ్లో కూడా నేను అడిగారండి క్యామియో, అడగకుండా ఏం కాదు ఓకేనా, అప్పుడు నేను చేయలే. బట్ నెక్స్ట్ సినిమాకి అని చెప్పా, నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని. సో యా రాజేష్ గారు, సరే అండి, ప్రొడ్యూసర్గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హిట్ సినిమాని డెలివరీ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ విషయంలో కూడా ఓవర్ ద కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది, ఏంటి ఈ జర్నీ గురించి, లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సామజరు మనకు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి, ఇది 2 రోజుల ముందు అయితే అది 5 రోజుల ముందు వేసాము. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవడానికి డీల్ అయింది కాబట్టి 2 రోజులు లేదంటే 5 రోజుల ముందు వచ్చేసేవాళ్ళం. బడ్జెట్లు అంటారా, ఆనంద్ గారు ఖర్చు చెప్పిన సార్ అంటే ఆదివారం వేసేవాళ్ళు అది సార్, వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు. అండ్ బడ్జెట్ అంటారా, ఈ కథ విన్నప్పుడే చాలా పెద్ద కథ అండి, సెట్లు దెయ్యాలు ఫ్యాంటసీ, ఒక 100 రోజులు షూట్ చేయాల్సిన సినిమా, అలా చేస్తేనే ఈ సినిమా తీయాలి. అందుకే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, మంచి పాటలు అది. ఈ సినిమాకి ఏదైతే అవసరమో అదే చేసాము సార్, ఎక్స్ట్రా ఏమీ చేయలేదు. అనిల్ గారు, ఆ విధంగా అనిల్ గారు ఒక్క నిమిషం అండి, బడ్జెట్ గురించి అంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ రాజా గారు కానీ మన అనిల్ గారు కానీ సపోర్ట్ అంటే ఏ సిచ్యువేషన్లో కూడా బడ్జెట్ ఎక్కువైపోయింది లేదు బడ్జెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం అలాంటి ఎప్పుడు ఏ డిస్కషన్స్ అలా జరగట్లే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా, మీరు కావాలంటే చేసుకోండి, వేరెక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి, సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు. సో ఇలాంటి భైరవకొండ ఫిల్మ్కి ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు, రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట గారు ఉన్నారు, కిషోర్ గారు, వీళ్ళు నాలుగురు సపోర్ట్లోనే భైరవకొండ ఇంత దూరం వరకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ రాజా గారు కూడా. అనిల్ గారు, నట్టి కుమార్ గారు ఏదో కేసు వేసారంట కదండి ప్రీమియర్లు దాని మీద, అది జరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది, ఫస్ట్ టైం కష్టపడతాం నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీ వన్ అండి, నేను ఒకటైతే చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నష్టపోయాను కానీ ఎవరిని నష్టపెట్టలేదండి, నష్టపెట్టను కూడా. నా వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదో విధంగా చేద్దాం అనుకుంటాను అండ్ టైం వచ్చినప్పుడు చేస్తాను, అది కూడా చెబుతున్నాను. ఇప్పుడు చాలామందిలో నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చేస్తాను, అంతేగాని మేము ఎవరో చేశారని చెప్పేసి ఎవరినే వేయచ్చు కదా, ఇది సింపుల్ లెటర్ హెడ్ ఉంటే పంపించేసేయచ్చు. చిన్న జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలని, ఆయన మామూలుగా ఇక్కడ చెప్పుకోరని, ఒక 6 నెలలు లేదా 8 నెలల ముందు వరకు ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ ముందు వరకు మోస్ట్ డిఫికల్ట్ టెన్షన్ స్టేట్లో ప్రొడక్షన్ ఉన్న రోజున కూడా సంబంధం లేకుండా ఒక 40-50 మందికి ఎప్పుడో ఆయన మాట ఇచ్చారని చెప్పి ప్రతి నెల ఒక ఎక్స్ అమౌంట్ వెళ్తూనే ఉంటుందండి. ఎక్స్ అమౌంట్ 10,000 కాదు, 50 లక్ష. అది నాకు అనిల్ గారితో నేను గొడవ కూడా పడతా, సార్ వీళ్ళతో మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, మీరు మాట ఇచ్చేస్తారు అకౌంట్లో సంబంధం లేకుండా ఉంటుంది సార్ అని.
అది ఆయన చెప్పుకోరు, బయటికి తెలియదు, అది అనిల్ గారు అండి. సో యా, నాకు ఈ విషయంలో నేను ఎందుకు చాలా చోట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీల్ అని కూడా అంటానంటే, మామూలుగా మన కోసం మనం బాధ్యత తీసుకున్నప్పుడు పర్లా కొన్నిసార్లు కొంచెం షేక్ అవచ్చు, కొంచెం లేజీ అవ్వచ్చు. మనం బాగా ప్రేమించే వ్యక్తుల కోసం తీసుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సో నేను ఆనంద్ గారు ఈ సినిమా విషయంలో చాలా లాస్ట్ క్వశ్చన్ అంట, అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్ గురించి, ఆ అమ్మాయి కదా అంటే నువ్వు నాకు మొదటి నుండి తెలుసు. ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి కదా. సురేష్ గారు మీకు మాట చెప్పనండి, మీకు నేను 15 ఏళ్ళ నుంచి తెలుసు అండి. 15 ఏళ్ళ ఆ అమ్మాయి 2-3 సార్లు మారిందండి. ఓకేనా? ఓకేనా అండి? అంటే 15 ఏళ్ళ టైంలో 2-3 సార్లు మారిందండి. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి. క్రేజీ ఆన్సర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డెఫినెట్గా ఉంటుంది. ఆల్వేస్ బ్లెస్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ని. సో ఫెబ్ 16 వచ్చేస్తుంది అనమాట, ఊరి పేరు వైరవకోన, బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ.